ఇలా ఆర్ట్ ఒకవేళ కష్టమైతే ఈ గ్రిడ్ ఆర్ట్ అనేది యూజ్ చేయొచ్చు. దాని నుంచి మీరు చాలా ఈజీగా వేసుకోవచ్చు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఇప్పుడు లేసిన మామ టైం వచ్చేసి పొద్దుపోదనే 6:15 అవుతుంది. మా ఇంటి ముందు సన్ రైజ్ ఎట్టుందని చెప్పేసి చూపిస్తాను నాకండి. వీడు మళ్ళీ విడదీస్తాడా లే, మళ్ళీ ఏమేం చూపిస్తాడో, ఎక్కడెక్కడ చూపిస్తాడో, ఎక్కడెక్కడ ఫోకస్ పెడతాడు ఎమ్మా. ఎందుకైనా మంచిది, ఇద్దరం జాగ్రత్త ఉందాం లే. సడన్ గా కాళ్ళు లేపినాం అనుకో, సబక్కని ఫోకస్ పెడతాడు నా కొడుకు దొంగ. నా కొడుకు అబ్బా కరెక్ట్ టైంకి పిల్లకాడ నవ్వ పెడుతుంది, ఎందుకు కుడుతుంది నా కొడుకు అధికం తీస్తాడేమో. ఎమ్మా ఎట్లా అబ్బాయి నా కొడుకు చేసేది, అబ్బా మళ్ళీ పెడుతుంది పిల్లకాడ నవ్వ. వారం రోజులు స్నానం చేయక, అందుకే స్నానం చేసింటే బాగుంటుండే, నవ్వ నవ్వ పెడుతుంది పిల్లలంతా. ఈసారి సంతూర్ సోప్తో కాకుండా లైఫ్ బై సోప్తో స్నానం చేయాలి, మొత్తం పెయిన్ అని పోతాయి. నా కొడుకు లే తీయద్దు లే, దయచేసి పెట్టద్దు లే. ఎవడు ఎట్లయినా సవాణి, దీనిలో పని దీనిలోదే. పొద్దున్న లేసినా ఆడుకోవడం మేడం ఏడున్నాయి, దీనిలో పని దీనిలోదే. ఏ జామ చెట్టు కాస్తాయి జామకాయలు, నిన్ను మాత్రం కొరికి కొరికి పెడతాను. నువ్వు కాలెత్తినవంటాడు, వీడియో రికార్డ్ అవుతుంది, వాడంతా తీసి తీసి పెడతాడు యూట్యూబ్ లోని ఇష్టం. ఇంకా అదో తీస్తున్నాడు చూడు, నేను కాలెత్తలేకనా నేను మొత్తం కాలెత్తినా అనుకో పపిషం అయిపోతాం, మళ్ళీ వాళ్ళు భయపడతారు. యాడ ఇప్పుడే మన బస్ స్టాండ్లో ఇడిచే వస్తే ఇప్పుడు మనం మార్కెట్లోకి పోవాలా, మార్కెట్లో పోయి ఆకుకూర తీసుకోవాలా. పలకలాకు అది ఏదో చక్రాతి అంట. ఇక మొత్తానికి అయితే పలకలాకు మెంతకైతే తీసుకున్నాము మార్కెట్లో. ఇంక ఇంటికి అయితే పోలపో బిగ్లా ఈడగ బ్రిడ్జ్ కింద పోయినాం అనుకో, పందికి పాన్ స్పాట్ వేసినట్టు దీంట్లో దుమ్మంతా మన మగానికి తగులుతుంది అనమాట. మొత్తానికి అయితే పాన్ స్పాట్ వేసినట్టు తెల్లగా వస్తాం అట్లా వెహికల్స్ పోయినప్పుడు. మీకు అర్థమే అయిందని నాకు అర్థమైంది, ఏదో వెహికల్ పోయిందే ఇప్పుడు పెద్ద వెహికల్. ఆ చూడు ఎంత దుమ్ము ఉందో, తెల్ల దుమ్ము. ఇంకా నేను ఎగ్జాంపుల్ పొద్దు పొద్దున్నే పాచమ్మకం వేసుకుని నల్లగా అయితేనే అక్కడ నుంచి వచ్చేటప్పుడు తెల్ల కొంచెం అంత ఇంత అయితేనే. లెగ్ పీస్ తెచ్చినట్లే వీడు లెగ్లు, వాయమ్మా మొత్తానికి అయితే తీసుకుని వచ్చాడు పో. చూడండి ఫ్రెండ్స్, ఈ నాయకుడికి ప్రతిసారి అగ్ని పరీక్ష పెట్టినట్టు నాకైతే ఈ ఎగిరే పరీక్ష పెడతాడు. ఎగిరెగిరి సావాల మొత్తానికి అయితే, ఎగిరినాక అట్లే పెడతాడు అంటే అట్లే పెడతాడు, పైకి తీసుకుపోతాడు మొత్తానికి అయితే. ఏంద్రా నాయన నీ సుబ్బుగా నువ్వు అట్లే చూసినావు, నువ్వు మధ్యలో దూరం అనుకో నీకు సొప్పుతాయి కొట్టేది, పాతకాలు సొప్పే మొత్తానికి అయితే. నేను నీకేనా వానికి వేస్తా, ఏం చేస్తావు ఇప్పుడు? ఇది ఒక్కసారి వేసి చూడు, నువ్వు ఒక్కసారి వేసి చూసినావు అనుకో. వేసి చూస్తే ఏమైతే చెప్పు, ఏం చేస్తావు? ఆ లెగ్ పీస్ ప్లేస్ లో నీ పిల్లలు ఉంటుంది, నీ పిల్లని ఎగిరెగిరి కరుస్తాను నీ అవ్వలే. నువ్వు ఈ మధ్య చాలా గలీజ్గా మారుతున్నావు, నీ ఇష్టం లెగ్ పీస్ లేని పో. మేడం గారు ఫుల్ బిజీ బిజీ. ఏంటి మేడం ఏం చేస్తున్నారు? కోతి బొమ్మ. నీ బొమ్మే? నా బొమ్మ కాదు, నీ బొమ్మ అది. అది నీ బొమ్మ. ఏం బొమ్మ? అజయ్ బొమ్మ. అజయ్ బొమ్మ నిన్న పర్ఫార్మెన్స్ మామూలుగా ఇలా ఇట్లా అంటే ఇట్లా ఎట్లా అది. వాయమ్మ పర్ఫార్మెన్స్ నిన్న మామూలుగా వేలే. సరే కానీ తమరి బొమ్మ తమరే వేసుకుంటున్నారు, ఆ బొమ్మ ఏందని చెప్పేసి చూపిస్తాను రండి, చూసేద్దామా? చూపిస్తున్నా. నీ బొమ్మ కాబట్టి చూపించుకో, నాకేం పర్లేదు. ఏం పర్లేదు, చూద్దాం. చూద్దాం. తమరి బొమ్మ తామే వేసుకుంటున్నారు, కోతి. కోతి సేమ్ కోతి మాదే ఫేస్ యాజ్ ఇట్ ఈస్. ఒకసారి నీ ఫోటో పక్కన పెడితే కలర్ జిరాక్స్ కన్నా మించి ఉంటుంది. ఏంది నీ ఫోటో ఇది? ఇది బ్లాక్ అండ్ వైట్ కోతి, బ్లాక్ అండ్ వైట్ కోతి. నువ్వు కలర్ జిరాక్స్ కోతి. సర్లే కానీ ఏమంటాడు నీ కోతి ఫోటో, కోతి బొమ్మ వేస్తున్నావు. నువ్వు గుర్తుకొచ్చి వేస్తున్నా. ఇట్లా మాత్రం లాగ్ అవుతుంది, చెప్పు ఏమి. నేను చోటభీమ్ క్యారెక్టర్స్ వేద్దాం అనుకున్నా. చోటభీమ్ క్యారెక్టర్స్ అన్ని ఏం సడన్గా అట్లా? అది చెప్తున్నాను కదా నీకు నేను. ఏమని? అది జాబ్ ఉంది కార్టూన్ కి సంబంధించినది, డ్రాయింగ్ వేయాలని. ఓకే ఓకే ఓకే. వాళ్ళకి పంపిస్తాం అనుకో, మన ఆర్ట్ వర్క్స్ అనేవి మనం వాళ్ళు చూసి ఆ తర్వాత డిసైడ్ చేస్తారన్నమాట మనం దానికి ఎలిజిబుల్లా కాదా ఏం కదా అని. అంటే ఇంట్లో ఉండే చేయొచ్చా ఆర్ట్? అదేమో తెలియదు, జస్ట్ నేను పంపిస్తాను అంతే. వాళ్ళ తర్వాత మళ్ళీ నాకు చెప్తారు. చెప్తారా? వాయమ్మ పెద్దగానే ఇప్పుడు నాకు తెలియక, అంటే నాకు తెలియకుండా డబ్బును అప్లై చేసా. నీ చెప్పినా నేను నీకు చెప్పి, నీ చెప్పినా నేను నీకు చెప్పి. నేను
మర్చిపోయినా కోతి బొమ్మ ఇంకా మొత్తం ఓన్లీ డోరేమన్ అంటారీమే. దాంట్లో ఒక దుబ్బోడు ఉంటాడు నీళ్ళంటాడు నాలంటాడు కాదు, ఇంకొక అమ్మాయి ఉంటుంది నాలాంటిది, ఇంకొక ఇద్దరు ఉంటారు అన్నమాట డబుల్ క్యారెక్టర్స్ సేమ్ ఉంటారు, ఇంకా వాళ్ళిద్దరిది చూపిస్తా నాకు వీడే ఈ చోట భీమా. ఓకే ఈ దుబ్బు ఉంది అదే చెప్పినా కదా డబుల్ క్వీన్స్. ఈ దుబ్బోడు ఇదేంది దుబ్బోడికి ఇట్లా అది ఏమంటారు ఎట్లా డ్రా చేయాలనేది నేను తీసుకున్నాను అన్నమాట. ఓకే ఓకే ఈ దుబ్బోనికి దుబ్బ ఇది డ్రాయరా డ్రాయర్ ఏంది దయ్యం బొమ్మలని పెట్టుకున్నావు దయ్యం బొమ్మలు? ఇది పవన్ అడిగినా ప్యాడ్ ఉంటది కదా ఇట్లా ఎగ్జామ్ ప్యాడ్ దాని మీద డ్రా చేయాలంట సేమ్ ఇట్లా రావాలి ఇట్లా సేమ్ యాజ్ ఇట్ ఇస్. నేను ట్రై చేస్తాను ఇక్కడ చూపిస్తా చూడు బ్యాగ్ వస్తే మళ్ళీ ఓపెన్ చేసి గ్రిడ్ యాప్ ఓపెన్ చేసి చూపిస్తా గ్రిడ్ డాట్. ఓకే ఈ రకంగా గ్రిడ్ డాట్ లో గ్రిడ్ లైన్స్ వేసుకోవచ్చా? ఇట్లా మనకి ఎన్ని రోస్ కావాలంటే అన్ని రోస్ పెట్టుకోవచ్చు, ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్ పెట్టుకోవచ్చు. దీన్ని బట్టి గీతలేసి అది సేవ్ చేసుకునేకి ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ వద్దులేంగా నాకు అర్థం కాదు ఇంకా. అదే అదే ఫ్రెండ్స్ మీకు ఒకవేళ ఆర్ట్ ఒకవేళ కష్టమైతే ఈ గ్రిడ్ ఆర్ట్ అనేది యూజ్ చేయొచ్చు, దాని నుంచి మీరు చాలా ఈజీగా వేసుకోవచ్చు, అంటే సింపుల్గా అయిపోతుంది అన్నమాట. ఓకే ఇది చుట్టకి రాట్లే ఎక్సట్లే ఇంకా మొత్తాన్ని అయితే నాకు ఆకలిస్తుంది ఇంకా మనం పోయి తిందాము. నాకు కూడా ఆకలితో నీ వీడియో ఎప్పుడెప్పుడు అయిపోతానని చూస్తాను అంతే సర్లే. ఏం పేరు విని పేరు ఏమో తెలుదు. ఏం పేరు రా పవన్? చోటా భీమ్ కదా చూడండి ఎంత బాగా చేస్తుంది అసలు యాజ్ ఇట్ ఈస్ తంత్రము తంత్రం అంటే అంతరం కదా ఇది అంతరంగానే వేసింది ఏమంటే చేతులు చేతులను బాగా వచ్చినాయి. నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఇద్దరం ఒకసారి చెప్తే అర్థం కాలే నువ్వే చెప్పేసి. సో ఫ్రెండ్స్ చూసారు కదా నాట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. నేను మేజీ వైఫ్ సైనింగ్ ఆఫ్. బాయ్. A few moments later. మోయంగ ఫ్రెండ్స్ తో కలిసి అట్లా మొత్తానికి అయితే హైదరాబాద్ షిఫ్ట్ అయితే వచ్చినాము. మొత్తానికి అయితే మేము వచ్చిన బ్యాచ్ జాతరత్నాలు మా దిన్నం కేఫుల్ కి ఆడకి తిరిగేదే. ఎట్లుంటేస్ యావరేజ్ అంట నాకైతే సపోర్ట్ ఉంది.